రాయలసీమకు సంబంధించి ముఖ్యంగా ఎలాంటి అంశాలు ప్రామాణికంగా తీసుకున్నారు, ఒక్కొక్క అభ్యర్థి మీద ఎన్ని సర్వేలు చేయించారు? అంటే ఖచ్చితంగా మూడో జాబితాలో చాలా కీలకమైనటువంటి ప్రకటన వస్తుందని చెప్పేసి అందరూ ఊహించారు. అలాంటి ఎక్సర్సైజ్ జరిగిందని మనము చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే వైసీపీ అధిష్టానం చాలా కీలకంగానే రాయలసీమ అంటే రెడ్డి సామాజిక వర్గానికి బలమైన సామాజిక వర్గంగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు ప్రకటించినటువంటి 2 ఎంపీ స్థానాలు కానీ, 8 అసెంబ్లీ స్థానాలు రాయలసీమలో ఉన్నాయి. మొత్తం 21 స్థానాలకు సంబంధించి ప్రకటన వస్తే అందులో దాదాపుగా 50% వరకు కూడా రాయలసీమకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన వివరాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాయలసీమ విషయానికి వస్తే రెడ్లకు అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి ముందు కూడా అందరూ ఊహించారు. అయితే ఈరోజు ప్రకటనలో కేవలం 3 మాత్రమే అవకాశం కల్పించింది. అది కూడా కడప జిల్లాలో రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఈయన ప్రస్తుతం కడప జిల్లా జడ్పీ చైర్మన్గా ఉన్నాడు, ఆయనకి అవకాశం కల్పించారు. మరోవైపు రాయదుర్గంలో మెట్టు గోవింద్ రెడ్డి, ఇతను ఏపీ చైర్మన్గా ఉన్నాడు, ఈయనకు అవకాశం కల్పించారు. మరోవైపు చిత్తూరులో విజయానంద్ రెడ్డి ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్నాడు. ఈ 3 చోట్ల కూడా అభ్యర్థుల్ని వైసీపీ అధిష్టానం మార్చింది. మరోవైపు ఎంపీల వ్యవహారంలో కూడా మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం ఆలూరు నుంచి కన్నూరు ఎంపీగా ప్రమోట్ చేయగలిగితే, మరోవైపు తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి మధ్యల గురుమూర్తిని శ్రీకాళ సత్యవీడు ఎస్సీ రీజన్ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన పరిస్థితి. అయితే ఇంకా మరిన్ని పేర్లు వస్తాయని చెప్పేసి ముందుగా ఊహించారు. అయితే అలాంటి ప్రకటన రాలేదు. కానీ ఈరోజు చేసినటువంటి ప్రకటనలో చాలా వరకు పెద్ద ఎక్సర్సైజ్ జరిగిందని చెప్పొచ్చు. చిత్తూరులో విజయానంద రెడ్డికి, ఆలూరులో విరూపాక్షి, ఇతను చిప్పగిరి జడ్పీటీసీగా కొనసాగుతున్నాడు, ఈయనకు అవకాశం ఇచ్చే వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. గుమ్మనూరు జయరాం కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. కర్నూలు ఉమ్మడి జిల్లాలో వాల్మీకుల ప్రాధాన్యం ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకు అక్కడ చోటు తెలిపినట్లు తెలుస్తుంది. మరోవైపు సత్యవీడుకు గురుమూర్తిని పంపించారు. ఇది తిరుపతి పార్లమెంటులో సత్యవీడు ఒక నియోజకవర్గం ఉంది కాబట్టి ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు, ఆదిమూలం పట్ల అక్కడ కొద్ది వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో కోనేటి ఆదిమూలంను తిరుపతి ఎంపీగా, సత్యవీడుకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలం ప్లేస్లో గురుమూర్తిని పంపించడం ద్వారా ఈక్వేషన్ సరిపోతాయని చెప్పేసి వైసీపీ అధిష్టానం భావించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు పూతలపట్టు నుంచి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మీద డాక్టర్ సునీల్ కుమార్కు, అంటే 2019లో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం నిరాకరించింది. అయితే ఇప్పుడు మరి తిరిగి అతన్నే అభ్యర్థిగా బరిలో తిప్పేందుకు సమన్వయకర్తగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మదనపల్లిలో ఇప్పటికే నవాజ్ బాషా పట్ల వ్యతిరేకత ఉంది, నవాజ్ బాషా పట్ల సానుకూలమైనటువంటి సర్వేలు రాలేదు కాబట్టి అక్కడ నిసార్ అహ్మద్ అనే ఒక పంచాయతీరాజ్ లో పనిచేసినటువంటి ఒక ఇంజనీర్కు, అంటే ఇతను వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చాలా అనుకూలంగా అనుచర వర్గంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మదనపల్లిలో ఖచ్చితంగా ముస్లిం మైనారిటీగా ఇవ్వాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం ముందు కూడా భావించింది. ఈ నేపథ్యంలోనే నిసార్ అహ్మద్కు కూడా అవకాశం కల్పించింది. మరోవైపు కోడుమూరులో ముందు నుంచి కూడా కోడుమూరు సీటు మారుస్తారని చెప్పేసి అనుకున్నారు. అక్కడ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి అక్కడ డాక్టర్ సతీష్కి అవకాశం కల్పిస్తే, అంటే టోటల్గా మనం చూస్తే రాయలసీమలో ఖచ్చితంగా ఈరోజు ప్రకటించిన 21 స్థానాల్లో మొత్తం 2 ఎంపీ, 8 శాసనసంబంధించి 10 మందిని, అంటే దాదాపుగా 50% వరకు అభ్యర్థుల మార్పులు కానీ, లేదంటే కొత్త ముఖాలకు అవకాశం కల్పించడం కానీ, లేదంటే సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టి కానీ వైసీపీ అధిష్టానం అయితే ఒక కీలక నిర్ణయమే తీసుకుంది. పెద్ద ఎక్సర్సైజ్ జరిగిందని చెప్పేసి భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరోవైపు డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గంగాధర నెల్లూరులో కూడా ఖచ్చితంగా ఆమె కూతురుకి, కృపాలక్ష్మికి ఆఖరి వరకు కూడా ప్రకటనలో ఖచ్చితంగా 3 జాబితాలో పేరు ఉంటుందని చెప్పేసి పార్టీ వర్గాలు భావించినా ఆమె పేరు రాలేదు. మరోవైపు శ్రీకాళహస్తి నుంచి బిఎఫ్ఎం సునేటి పేరు కూడా దాదాపుగా ఖరారైనట్టు ఆఖరి జాబితాలో 3 జాబితాలో ఉంటుందని చెప్పేసి భావించారు. అయితే ఆఖరి నిమిషంలో ఆయన పేరు కూడా లేకపోయింది. అయితే ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో చూస్తే చిత్తూరు పార్లమెంటు పరిధిలోనే చాలా తక్కువ స్థానాలకి ఇప్పటి వరకు కూడా అభ్యర్థులు ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అయితే మరోవైపు తిరుపతి పార్లమెంటుకి సంబంధించి ఇప్పటికే 3 అభ్యర్థులను ప్రకటించినట్టుగా స్పష్టమవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా సామాజిక సమీకరణను పరిగణలోకి తీసుకుని సర్వేలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వైసీపీ అధిష్టానము ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే అన్ని సామాజిక వర్గాలకు, ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్న వైసీపీలో ఒక విమర్శ అయితే పెద్ద ఎత్తున పార్టీ పైన ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి విమర్శకు తావు లేకుండానే బీసీలకు, ఎస్సీలకు, మరోవైపు సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకునే వైసీపీ అధిష్టానము 3 జాబితాలో పేర్లను రిలీజ్ చేసింది. ఇందులో భాగంగానే రాయలసీమలో 8 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది.